హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. చాలామంది మమ్మల్ని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ JNTU హైదరాబాద్లో మెగా జాబ్ మేళా ఉందక్క, అది కూడా ఒకసారి వీడియో చేయండి, మాకు ఎలా అప్లై చేయాలో తెలియట్లేదక్క అని చెప్పేసి అడిగారు. బట్ నేనైతే ట్రై చేశాను ఫ్రెండ్స్, నేను పేపర్ నోటిఫికేషన్ చూశాను కానీ నాకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా కనిపించలేదు. ఎందుకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మేబీ అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. బట్ నేను పేపర్లో అయితే చూశాను 16th రోజు మెగా జాబ్ మేళా ఉందని, వెబ్సైట్కి వచ్చి వెతికితే మాత్రం నాకైతే కనిపించలేదు ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను ఇప్పుడు కూడా వెతికాను. వెతికితే నాకైతే డీటెయిల్ అయితే కనిపించింది ఫ్రెండ్స్, అంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే కనిపించింది. సో నేను ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక నేను వీడియో అయితే చేసి మీకు తెలియాలి, అయ్యో నేను తెలియచేయాలి జాబ్ మేళా, కనీసం కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుని ఎమ్మటే వీడియో చేయడం అయితే స్టార్ట్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ మెగా జాబ్ మేళాని అయితే ఫార్వర్డ్ అయితే చేయండి. చాలా తక్కువ టైం అయితే ఉంది, రేపే జాబ్ మేళా అయితే ఉంది. సో నేను అందుకే ఇమ్మీడియట్గా వీడియోని అయితే చేసేస్తున్నాను. సో ఈ జాబ్ మేళాకి చాలా టాప్ కంపెనీస్, 100+ టాప్ కంపెనీస్ అయితే వస్తున్నాయి, అలాగే 10,000 జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కనీసం కొంతమందికైనా ఉపయోగపడుతుంది, మనం చేయకపోతే వాళ్ళకి తెలియదు ఎలా అప్లై చేసుకోవాలి అనేసి. సో అదే ఉద్దేశంతో నేను వీడియో చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే క్విక్గా చూసేద్దాము ఆలస్యం చేయకుండా, అలాగే ఇంకా ఎవరైనా మంచోళ్ళ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా అప్డేటెడ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ కూడా ఒక జాబ్ మెయిల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ బోల్డ్ జాబ్స్ అని నేను చెప్పాను కదా టైటిల్లో, ఈ జాబ్స్ అన్నీ మీకోసం అని. ఇది కూడా జాబ్ మెయిల్, 18th రోజు కండక్ట్ చేస్తున్నారు. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే జాబ్ మెయిల్ అయితే మాత్రం రేపే లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ చేస్తున్నాము, ఇవి కూడా ఒక్కసారి చూసేయండి, మీకైతే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. నేను షోర్గా చెప్తాను, చాలా యూజ్ అయితే అవుతాయి. క్విక్గా నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు JNTU అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు ఫస్ట్ చూపిస్తాను, ఎందుకంటే వెబ్సైట్లో మీకు తెలియాలి కదా అనేసి. ఇక్కడ చూడండి, JNTU జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీలో JNTU టు ఆర్గనైజ్ JNTU మెగా జాబ్ ఫేర్ 16th డిసెంబర్ ఉంది కదా. సో JNTU యూనివర్సిటీ హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్, మీరు ఇంటర్వ్యూ కూడా ఇక్కడికే వెళ్ళాలి. సో మీరు ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక 3 PDFs అయితే ఓపెన్ అవుతున్నాయి. ఆ PDFs ఏంటో క్లియర్గా చూపిస్తాను. ఒకటేమో బ్రోచర్ PDF అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే వచ్చేసి నిపుణ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ యూనివర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ సెంటర్ అని JNTU హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సేవా ఇంటర్నేషనల్ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. JNTU మెగా జాబ్ మేళా అని క్లియర్గా చెప్పారు. 16th డిసెంబర్ 2023 JNTU హైదరాబాద్లో ఉంటుంది మీకు ఈ మెగా జాబ్ మేళా అనేది. మీరు ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా ITI బీటెక్ ఎంటెక్ ఆల్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఫార్మా ఎం ఫార్మా ఫ్రమ్ 2016 to 2023 పాస్ అవుట్స్ అని క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ 2016 నుంచి మాత్రమే అటెండ్ కావాలి. 100+ కంపెనీస్, 10,000 జాబ్స్ అయితే ఉన్నాయి. వెన్యూ అయితే వచ్చేసి JNTU హైదరాబాద్ కూకట్పల్లి KPHP హైదరాబాద్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సెక్టర్స్ అయితే వచ్చేసి ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు అంటే ITES మేనేజ్మెంట్ ఫార్మా కోర్ బ్యాంకింగ్ FMCG రిటైల్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నో రిజిస్ట్రేషన్ ఫీ. సో మీరు రిజిస్ట్రేషన్లో ఎటువంటి ఫీ అయితే కట్టకలేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ హియర్ మీద క్యూఆర్ కోడ్ స్కానర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి కదా, మీరు గూగుల్స్ లెన్స్ ఓపెన్ చేసేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, లేదా క్యూఆర్ స్కానర్స్ అని చెప్పేసి యాప్స్ వస్తున్నాయి దాంట్లో కూడా మీరు పెట్టినా కూడా ఇది ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్, నేను చెక్ చేశాను. సో ఇక్కడ మీకు డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, 2 పర్సన్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు నేను టాప్ కంపెనీస్ ఏమొస్తాయో కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్ట్రైవ్, వన్ మోర్ గోల్ అని చెప్పేసి ఇచ్చారు. వీళ్ళకి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు కావాలి, గ్రాడ్యుయేటా, ఎనీ డిగ్రీయా, ఇంటర్మీడియటా, బీటెక్ ఎనీ డిగ్రీ వాళ్ళ, ఎంత ప్యాకేజ్. సో మీకు జాబ్ లొకేషన్ హైటెక్ సిటీ హైదరాబాద్ అని, ముంబై, బెంగళూరులో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, యాక్సిస్ బ్యాంక్ అయితే వచ్చేసి ముంబై, బెంగళూరు మాత్రమే తీసుకుంటారు. అలాగే టాటా స్ట్రైవ్ అనే కంపెనీ ప్యాన్ ఇండియా డిపెండ్స్ ఆన్ కంపెనీ బట్టి అయితే ఇస్తారంట ఫ్రెండ్స్. వన్ మోర్ గోల్ అనేవాళ్ళు హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. 1.2 to 3 lakhs ప్రయాణమిస్తున్నారు. జిఆర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్, వెబ్ డెవలపర్, మిషన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అయితే కావాలి, ఇలా జాబ్ డిస్క్రిప్షన్. సో నేను ఈ లింక్స్ ఎందుకు ఇస్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడతాయి కదా. మీరు టాప్ 100 కంపెనీస్ అని చెప్పేసి వెళ్తారు రేపు పొద్దున. సో ఏ కంపెనీలు వస్తున్నాయో తెలియకపోతే ఎలాగ, మన వీడియోలో అన్ని నేను కంపెనీస్ కూడా చెప్పాను కదా, లిస్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ
లిస్ట్ని మీరు పాస్ చేసుకుని మీకు ఏ కంపెనీ ఉపయోగపడుతుంది, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడే చూస్తున్నారంటే వన్ మోర్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోండి. అక్కడ ఆల్రెడీ కంపెనీ బోల్డ్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు వన్ మోర్ గోల్డ్ కంపెనీ ఎక్కడ కండక్ట్ చేస్తుంది ఇంటర్వ్యూస్ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి. అలాగే జొబాక్స్ హైర్ ప్రైవేట్ లిమిటెడ్ అంట ఫ్రెండ్స్, వీళ్ళు బెంగళూరులో అయితే రిక్వైర్మెంట్ తీసుకుంటున్నారు. ఫ్రంట్ అండ్ డెవలపర్, బ్యాక్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే కావాలి. ఎడుబ్రిడ్జ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంట ఫ్రెండ్స్, మెట్రో సిటీ హైదరాబాద్లో ఇస్తారు. ఇక్కడ జావా డెవలపర్స్, ఇవన్నీ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ జాబ్సే ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వద్దు. సాఫ్ట్వేర్స్ మాకు జాబ్స్ కావాలి కావాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో కనీసం వాళ్ళకైతే ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని, అట్లీస్ట్ గబగబా తెలుసుకుని. రేపే కాబట్టి ఇంటర్వ్యూ, సో స్టార్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నియర్ బై దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ప్రిపరేషన్ అవ్వాలి కదా. సో దీనికి 8 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తెచ్చుకోవాలి, అండ్ మోర్ దెన్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్ని టాప్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో మీరు ప్రతి కంపెనీలో వాళ్ళు మీ రెజ్యూమ్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు, జిరాక్స్ కాపీస్ మాత్రమే. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు ఒక 10 సెట్స్ 20 సెట్స్ జిరాక్స్ కాపీస్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ ఉంటే నష్టం అయితే ఏమి లేదు కదా, అప్పటికప్పుడు జిరాక్స్ సెంటర్స్ దగ్గరగా ఉండాలని వెతుక్కోవాల్సిన అక్కడ వెతుకోవాల్సిన ఆరాటం అయితే ఉండదు ఎక్కడున్నాయనేసి. ఇక్కడ చూడండి, కెరీర్ హబ్ ఐటీ సొల్యూషన్స్, విగేరస్ సొల్యూషన్స్, మెట్రో ల్యాబ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి, మాదాపూర్ హైటెక్ సిటీ, హైటెక్ సిటీ, కొన్ని అయితే హైదరాబాద్ అయితే ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. అండ్ ఫార్మా వాళ్ళకైతే వచ్చేసి యుజియా ఫార్మా స్పెషలిస్ట్ లిమిటెడ్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాళ్ళైతే వస్తున్నారు, హెటిరో వాళ్ళు వస్తున్నారు, బయోఫోర్ ఇండియా ఫార్మసిటికల్స్ వాళ్ళు వస్తున్నారు, ప్రీమియర్ హెల్త్ కేర్ సర్వీస్ వాళ్ళు వస్తున్నారు, డిజైర్ కన్సల్టెన్సీ అంటే ఫ్రెండ్స్ ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్, అపోలో మెడ్ ప్లస్, అపోలో హేమ్ హెల్త్ కేర్ వాళ్ళైతే వస్తున్నారు. సో వీళ్ళైతే వచ్చేసి అందరూ హైదరాబాద్లోనే, వేకెన్సీస్ కూడా భారీగా అయితే ఉన్నాయి. అపోలోలో అయితే 100 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాకేజీలు కూడా వీళ్ళు ఇచ్చారు. సో అంటే ఆల్మోస్ట్ ఈ ప్యాకేజీలోనే ఉంటాయి. బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్ చూడండి, ఎంఫార్మసీ వీళ్ళు 2 to 4-7 lakhs పర్ యానం అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళైతే ప్రీమియర్ హెల్త్ సర్వీస్ వాళ్ళైతే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇస్తారంట ఫ్రెండ్స్. ఇలా ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి, డిగ్రీయా లేదా బీఎస్సీ కెమిస్ట్రీయా, గ్రాడ్యుయేషనా, బీఫార్మసీయా, కెమిస్ట్రీ డిగ్రీ స్టూడెంట్స్, మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కావాలి. సో ఎనీ గ్రాడ్యుయేట్స్, ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ అయితే బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళు కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మెట్ ప్లస్ వాళ్ళు అయితే వచ్చేసి ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ బీఫార్మ వాళ్ళు కావాలి. ఇక్కడ శాలరీ ప్యాకేజీలు అయితే ఇచ్చారు. ఇలా ఫార్మా ఐటీ ఇలా రెండు కలిపి 100 కంపెనీస్ అయితే వస్తున్నాయి. సో జాబ్స్ అనేది 10,000 జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇచ్చిన నోటిఫికేషన్ చూసేద్దాము. ఇక్కడ చూడండి, మెగా జాబ్ ఫేర్ 16th December 2023, ద ప్రెమైజెస్ ఆఫ్ జేఎన్టీయూ హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దాట్ అబౌవ్ 100 various companies ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ పార్ట్ ఆన్ దిస్ జాబ్ ఫేర్. అంటే 100+ కంపెనీస్ వస్తున్నాయి మా జాబ్ ఫేర్కి. అలాగే 10,000 freshers అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ 2016 to 2023 పాస్అవుట్స్కి మాత్రమే మేము ఛాన్స్ ఇస్తున్నాము. సో దీ అందువలన మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, దిస్ ఇన్ఫర్మేషన్ మే బీ కమ్యూనికేటెడ్ టు ఆల్ ద జేఎన్టీయూ యూనివర్సిటీ హైదరాబాద్ స్టూడెంట్స్కి. అలాగే ద పోస్టర్ అండ్ లిస్ట్ ఆఫ్ కంపెనీ పార్టిసిపేటింగ్ ఇన్ జేఎన్టీయూ మెగా జాబ్ ఫేర్ ఆర్ హియర్ విత్ ఎన్క్లోజ్డ్ ఫర్ సర్క్యులేషన్. సో వీళ్ళు మెగా జాబ్ ఫేర్కి సంబంధించిన లిస్టు నేను చూపించాను కదా ఆల్రెడీ, ఆ లిస్టును కూడా మేము ఈ నోటిఫికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేస్తున్నాము. సో మీరు చూసుకోండి, ఇక్కడ గూగుల్ రింగ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా జేఎన్టీయూ మెగా జాబ్ ఫేర్కి, భరత్ ఉదయ్ అని చెప్పి నేను అది కూడా చూపిస్తాను. మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ పాసిబుల్ కాకపోతే ఎటువంటి వర్రీ పడవలసిన అవసరం లేదు. సో టెన్షన్స్ అన్నీ వదిలేసి మీరు జిరాక్స్ కాపీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, సో మీరు రేపొద్దున మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఒక 10-20 తీసుకెళ్ళిపోండి, నష్టం ఏమి లేదు ఎక్కువ ఉంటే. ఇవన్నీ తీసుకెళ్ళిపోయి మెగా జాబ్ ఫేర్కి టైంకి అయితే అటెండ్ అవ్వండి ఫస్ట్ మీరైతే. సో టైంకి అటెండ్ అయినట్టయితే ఒకవేళ స్పాట్ రిజిస్ట్రేషన్స్ ప్రతి కంపెనీ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఏ క్యాండిడేట్, పొటెన్షియల్ క్యాండిడేట్ని ఏ కంపెనీ వదులుకోదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మేము తీసుకోము అని ఏ కంపెనీ అయితే మాట్లాడదు. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వచ్చేయండి. మార్నింగ్ 9:00 జేఎన్టీయూ హెచ్ హైదరాబాద్లో మేము మెగా జాబ్ ఫేర్కి వస్తున్నామని చెప్పండి, అక్కడ గేట్ దగ్గర పంపిస్తారు లోపలికి. సో మీరు చాలామంది స్టూడెంట్స్ మీలాగే కొన్ని 100 మంది వస్తారు జాబ్ ఫేర్కి. సో వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ మంది ఉంటే ఎగ్జామ్స్ పెట్టి స్క్రూటినైజ్ కూడా చేస్తారు. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మోస్ట్లీ అథమెటిక్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీషే ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా చాలా ఎక్కువ మంది వస్తే అలా కండక్ట్ చేస్తారు. కొంచెం నామినల్గా ఉంటే వీళ్ళు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా చూస్ చేసుకుంటారు, అంటే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి అలా కూడా చూస్ చేసుకుంటారు. కాబట్టి మీరు అటెండ్ అవ్వండి, ఎటువంటి వర్రీ అయితే పడద్దు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి జేఎన్టీయూ హెచ్ హైదరాబాద్కి. మార్నింగ్ 9:00 వెళ్ళిపోండి.
సో ఇప్పుడు నేను ఎలా దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఆ లింక్ ఉంది కదా, ఇది భరత్ ఉదయ్ అని చెప్పేసి, ఉడి అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, జాబ్ సీకర్ ఫుల్ అప్లికేషన్ ఫామ్, మెగా జాబ్ మేళా ఫేర్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ ఏజ్ అయితే మెన్షన్ చేయండి, మీ జెండర్ మెన్షన్ చేయండి, మీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేసి మీరు నెక్స్ట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది. నేను ఒకసారి క్విక్గా అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. సో నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది, మీ క్వాలిఫికేషన్ టైప్ ఏంటి అడుగుతుంది, తర్వాత మీ గ్రూపు, మీ ఇయర్ పాస్అవుట్, ఆర్ యూ అటెండింగ్ ఫర్ ప్లేస్మెంట్స్, జేఎన్టీయూ హైదరాబాద్ జాబ్ ఫేర్కి అటెండ్ అవుతున్నారా అని అయితే అడుగుతుంది. సో నేను జాబ్ ఫేర్కి అటెండ్ అవుతున్నా కాబట్టి పెట్టేశాను. పిన్ కోడు, నా యూఆర్ రెజ్యూమ్ లింక్ ఉంటుంది కదా, యువర్ రెజ్యూమ్ లింక్, యూఆర్ లింక్ ఉంటుంది కదా, ఆ రెజ్యూమ్ లింక్ని అయితే పెట్టమంటున్నారు. ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజర్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను కాదు కాబట్టి నో పెట్టాను. నో పెట్టి సబ్మిట్ చేయండి, ఇంతే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు కాంటాక్ట్ అస్ కూడా ఉంది ఫ్రెండ్స్, మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ చేయండి. నెంబర్స్కి వాట్సాప్ నెంబర్ ఉంది, నార్మల్ నెంబర్ ఉంది, అండ్ అడ్రస్ కూడా ఉంది. సో జేఎన్టీయూ హెచ్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోండి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ బెటర్ చేసుకుని వెళ్తే, సో మీరు ఒకవేళ చేసుకోకపోయినా మీరు బాధపడవలసిన అవసరం అయితే లేదు, మీరు అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, మీ ఫోన్లో చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళు ప్లేస్మెంట్ సెల్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళని అడిగి లింక్ని కనుక్కుని మీరు ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జవహర్లాల్ నెహ్రూ నుంచి వచ్చిన మెగా జాబ్ ఫేర్ యొక్క డీటెయిల్స్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బట్ మన వీడియోని ఎక్కువ మందికి అయితే సర్క్యులేట్ అయితే చేయండి, అండ్ డోంట్ మిస్ దిస్ బెటర్ ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీని. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంటిల్ దెన్ బాయ్ బాయ్.